సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 డేస్ నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి. మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా, వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నాకు నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలనే అవసరం నాకు ఉండే బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి నేను లండన్ బయలుదేరుతున్నాను. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అదంతా ఓకే. అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్ కండిషన్స్ అప్లై అన్ని నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్పాను అంతే. దీని ద్వారా నాకు అక్కడ ఆడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు, అంటే వైఎస్ జగన్ గారు ఏపీ వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా, ఎందుకు అంత మాట్లాడలేదా ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేది అయితే నాకు తెలియదు. అసలు మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇది అసలు? లేదండి, రాజకీయ నాయకుడు మంచి, అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు మాటలతో, మాటలతో ఒక విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది. ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు, ఎటువైపైనా వస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తూ ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మనిషి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ యునో ఇట్ ఇస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్. ఆయనకి అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు, అంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4 కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడుగా కాదు, మీరు నటుడుగా నన్ను, నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు, ఒక సామాన్యుడిగా నేను చెప్పింది, మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను. ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను మళ్ళీ నేను కోరిక పెడుతున్నాను నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, నేను మా ప్రెసిడెంట్ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై గారికి నేను కోరిక పెడుతున్నాను. ఎలాగండి మీరు ఊరుకుంటున్నారు? ఈ దేశంలో 1 tax 1 nation అని మా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినప్పుడు తమిళనాడులో మాత్రం మమ్మల్ని ఎందుకంటే 18% GST ప్లస్ 8% లోకల్ బాడీ ట్యాక్స్ కట్టిస్తున్నారు 7 సంవత్సరాల నుంచి 2 గవర్నమెంట్లు, ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? అది ఇప్పుడు నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు. నేను అడిగేది నిజం. కాంట్రవర్సీ అంటే ఎప్పుడు నేను కాంట్రవర్సీ విషయం, నాకు పిల్లం లేదు, నాకు బిడ్డలు లేరు, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు పల్లెటూరులో, నా బిడ్డలందరూ, వాళ్ళ మీద ఎవడు చేయి పెట్టలేడు. సినిమాల్లోగానే ఏదైనా చేయి పెట్టాలంటే నా మీద పెట్టు. అదే చెప్తున్నాను కదా, నాకు మా అమ్మకు ఒకసారి ఫోన్ వచ్చింది, నీ అబ్బాయి మొహం మీద యాసిడ్ పోసేస్తాం, జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఈ ఎలక్షన్ అంతా నన్ను బాబు ఈ అడ్రస్ రాసి పెట్టుకో, నువ్వు ఎక్కువ నీ టెన్షన్ అవ్వు మాకు, నువ్వు వచ్చి ధైర్యంగా వాడి దగ్గరే వచ్చి చెప్పేయను, అదేదో నువ్వు చెప్తున్నావు కదా, కరెక్ట్గా రాసి పెట్టుకో, మళ్ళీ వేరే అడ్రస్లో పోయి నిలబడతావు నువ్వు, ఈ అడ్రస్ రాసి పెట్టుకో, అది 9 to 6 రామాక, ఎందుకంటే వాడు షూటింగ్లో ఉంటాడు, మళ్ళీ నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది, 6:30 తర్వాత రా. అలాంటి అమ్మ నాన్నకి పుట్టిన అబ్బాయి నేను. మీ అమ్మగారు కూడా మీలాగే అనమాట అయితే? అవునండి, ఏం చేసేదండి, బ్లడ్లో ఉంది కదా,
బ్లడ్లో ఉంది కదా. వాళ్ళు వచ్చి నా స్కూల్లో నేర్పిన ఒక విషయం, రే నలుగురికి మంచిది చేయరా అని చెప్పారు. నా కాలేజీలో నేర్పిన విషయం, రే మంచి నలుగురికి మంచిది. మా నాన్న అమ్మ నాన్న చెప్పిన విషయం నేను ఏదైనా చేయాలి. వీళ్ళు నేను చెప్పారు 290 రూపాయలు అని చెప్తున్నారు కదా, ఆ 290 రూపాయలు నేను తీసుకుని వెళ్ళి. పోన్లేండి, మా గవర్నమెంట్స్ మీద అయితే ఏమి ప్రాబ్లం లేదు, మీరు మామూలు. అదే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఆ పేరు వస్తుంది. అందుకే సరే చెప్పండి, పర్లేదు. లేదండి, మంచిది జరుగుతుంది, మంచి వ్యక్తులు మంచి చోట్ల ఉండేటప్పుడు. జగన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తున్నారు, అంతే కదా. అందుకే కదండి ఓటేశారు జగన్ గారికి. కరెక్ట్ కరెక్ట్ సార్. అందుకే కదా ఓటేశారు. ఎందుకు మళ్ళీ కాంట్రవర్షియల్ విషయాలు అంటారు? వద్దులేండి. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు పొలిటికల్గా వెళ్ళి అడగాలి అంటే చాలా గట్స్ ఉండాలన్నారు, అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సో ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. సో అతనికి మీ నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా ఆయన గురించి చెప్పమంటే? హ్యాట్స్ ఆఫ్ అండి, ఎవరైనా రావచ్చు అండి. ప్రజల సేవలకి రావాల్సిన ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు, నా బెస్ట్ విషెస్, అదే నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి. అది ఎలాగండి, నేను ఓకేనే. మీరు కాదు లేదు అలా అని మీరు నన్ను అడగచ్చు, నేను అలా అడగకూడదు, అది తప్పు. కాలేజ్లో అందరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందరూ నేను ప్రేమించవచ్చా? ఒక అమ్మాయినే కదా నేను ప్రేమించవచ్చు. అలాగే సార్, అంటే మీరు అక్కడ ఎలక్షన్ అక్కడ చూసి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు, ఇక్కడ జగన్ కూడా సేమ్ యాస్టీస్ అదే చేస్తున్నారు. అంటే అందరికీ ప్రాబ్లం, రోడ్స్ బాగాలేదు. సో చాలా వీడియోల్లో కూడా వస్తున్నాయి, చాలా ప్రాబ్లం చేసిర్రు. చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్ ఓటేసిన తర్వాత ఈసారి జగన్ రాకూడదు, రారు కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అండి, నేనేం ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు అని కాదు. ఉంటుందండి, ప్రతి రాజకీయ నాయకుడికి ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఇట్ ఇస్ దేర్. I am not discussing or dwelling into that topic, it is not that what I want to say. అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను మాట్లాడాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి దీని మాట్లాడడంతో, అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా, మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా? ఏమండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవరు ఈయనకి ఓటు వేయొద్దండి, ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి. నేను ఏ మీరు రివైన్ చేసుకుని చూడండి, నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా. నేను ఎక్కడ తమిళనాడులో నాకు ఓటు ఉంది, నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈడికొచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట, అదే నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను, ఒక సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లాగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. సి ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ బ్రతికి వెళ్ళట్లేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్నే ఆలోచించి ఒకరోజు ఉండండి, రేపు చెప్తాను అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి, అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు, అంటే 2 ఇయర్స్లో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేట్ అనౌన్స్ చేశారు మీరు నెక్స్ట్? 2 ఇయర్స్లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది చెప్పి మీరు అడిగారు, నేను చెప్పాను రావస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నావు చూడండి, ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం అందరిని ఎంత కొన్ని ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం, అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మాడుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మాడుతాం, అంతే. అదే విషయం అంతే. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది, ఆయన
తలపతి విజయ్, మీరేమో పురచ్చి తలపతి విషయాలు కదా. సో మరి అంటే ఆయన పార్టీలో, అంటే ఆయన పొలిటికల్గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా, సో ఆయన పార్టీలో జాయిన్ అవకాశం ఉందా ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సపరేట్ జెండా అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా? చూడండి, రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ వచ్చి అన్నీ మేము, నేను అమ్మ పేరులో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నాం, నా మిత్రులందరూ, మేము అందరూ కలిసి ఒకే అజెండా, తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి, అంటే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్, ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఏ ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులకు, వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెన్స్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి క్లాగ్ ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేయడం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. నేను మీలాగే, నేను ఒక ఓటర్ అంతే, ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే. అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం, అందరికీ ఒక షాక్ కలిగించింది, నాకు మాత్రం కాదు. నిన్న నేటి నువ్వు ఓటేసేసాను నా ఊర్లో, తప్పకుండా మీరు కూడా టైం వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి, మర్చిపోకండి. ఐ థింక్ మే థర్టీన్త్ ఇస్ ద ఎలక్షన్ డేట్. మే 13th రోజు కొత్త ఓటర్స్, చాలా లక్షల మంది ఉంటారు కొత్త ఓటర్స్, దయచేసి వెళ్ళి ఓటింగ్ చేయండి. ఎందుకంటే 70% పైన తమిళనాడులో ఓటింగ్ అయింది, అది మంచి విషయం విన్నప్పుడు. ఇంకొక 20% ఉంటే ఇంకా పెద్ద రెవల్యూషన్ అయి ఉండేది. అది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పర్సంటేజ్ ఓటర్స్ ఓటింగ్ తీసుకురండి, దయచేసి ఓట్ చేయండి. ఎందుకంటే సినిమా అనేది శుక్రవారం చూడొచ్చు, నెక్స్ట్ శుక్రవారం చూడొచ్చు, కానీ ఆ రోజు పెట్టింది, ఆ రోజే మీరు ఓట్ చేయగలుగుతారు. ఆ రోజు ఓట్ వేసినప్పుడు 5 సంవత్సరాలు వచ్చి మీరు మళ్ళీ మీరు తిట్టకూడదు, మీరు చేసిన బాధ్యత చేశారు, వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేయాలని మీరు నమ్మి ఓట్ వేయండి. దయచేసి ఏదో ఒకటి చెప్తున్నాడే అది నమ్మి చేద్దామని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకునే, నేను 2 ఆడపిల్లలకి ఇవాళ రత్నం సినిమా ద్వారా తమిళనాడులో ఈవెంట్ చేసినప్పుడు 2 ఆడపిల్లలకి చదువు డబ్బులు వచ్చింది. ఇవాళ మీ వల్ల తెలుగు ఆంధ్రప్రదేశ్లో చదువుకో వాళ్ళని కోరుకున్న 2 ఆడపిల్లలకి మనం ఎడ్యుకేషన్ మన వల్ల చేస్తున్నామండి. అది చాలా చాలా, నేను ఎప్పుడు మీకు నటుడుగా కాదు, ఒక ఈ సమాజంలో ఒక వ్యక్తిగా మీకు అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇనిషియేటివ్.